వెల్కమ్ టు క్రాక్జాక్ నేను మీకు ఎన్నో కొత్త కొత్త అప్డేట్స్ చేస్తున్నాను కదా మీరు దానికోసం ఒకటే ఒకటి చేయాలి కింద ఏమో చిన్న కామెంట్ చేసి పక్కన గట్టి కొట్టండి ఒక గంట దాని కింద రెండు చెయ్యాలి ఒకటి షేరు రెండు సబ్స్క్రైబు ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్తోని వేరే రేంజ్కి వెళ్ళిపోయిన అతనితోనే వేరే మనకి దానికోసం అప్డేట్ ఏమీ రాలేదు ఎన్టీఆర్ థర్టీన్ అన్నది చిన్న పోస్టర్ ఒకటి వచ్చింది దాంతో ఇంకా ఆగిపోయింది అలా ఎంత లీక్ చేస్తారు అసలు మన కి మనం సరే ఆగలేకపోతున్నాం ఎందుకంటే రామ్ చరణ్ అన్నది కొత్త మూవీ వస్తుంది కా వచ్చేస్తుంది కానీ మరి ఎన్టీఆర్ మాత్రం అసలు మనకి ఏ అప్డేట్ రాలేదు ఈరోజు మనకి అప్డేట్ ఏంటంటే కొరటాల అలా మళ్ళీ ఎన్టీఆర్ థర్టీన్కి భారీ సెట్లు కొన్ని కొన్ని వేసారు కదా ఇలాగే భారీ సెట్లు ఎంత వాటర్లో కూడా సెట్లు చిన్న ఆలోచన అయితే వచ్చింది వాళ్ళకి ఇంతలోనే ఎన్టీఆర్ థర్టీన్ కోసం మాట్లాడుకోవచ్చు అంటే అందరూ ఒక క్యారెక్టర్ కాదు ఎప్పుడో మనం చూసాం అదర్స్ అదురు సినిమాలో రెండు క్యారెక్టర్లు రెండు రెబలే దాన్ని మించిపోయి దాన్ని మించిపోయితే ఇందులో కంపల్సరీ అనిపిస్తుంది ఇంతలోనే దీన్ని డైరెక్టర్ చేసేది మాత్రం ప్రశాంత్ రేన్ మన కేజీఎఫ్ డైరెక్టర్ అతను ఫస్ట్ రెండు మూవీలతోనే ప్యాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు అతని చేతిలో మన ఎన్టీఆర్ కానీ పడితే కనుక ఇంక తిరగలేదు వీటి కోసం మనకు ఇప్పుడు అందింది ఏంటంటే అది జనవరి పదమూడో తారీఖున సంక్రాంతి మూర్తం ద్వారా షూట్ స్టార్ట్ చేస్తున్నారు అది కూడా ఎక్కడ కాదు మన హైదరాబాద్లోనే దీనికోసమని మనకు ఇప్పుడు బయటకు వచ్చిన టాక్ ఏంటంటే కంపల్సరీ రెండు వేల ఇరవై మూడులో చివరికి వచ్చేటప్పటికి ఎండింగ్కి వచ్చేటప్పుడు కంపల్సరీ మనకి ఎన్టీఆర్ థర్టీన్ అన్నది స్క్రీన్ మీద కనిపిస్తుంది కానీ అది ఒక్క పార్ట్ కాదు రెండు పార్ట్లు అంట ఎన్టీఆర్ థర్టీన్ ఎన్టీఆర్ థర్టీ వన్ కూడా రావచ్చు అని కోరుకుంటున్నాం ఈ సినిమా మనకి సెట్లు భారీ సెట్లు వేయించేది మాత్రం కొరటల్ శివ అదే అతనితో కలిపి మన కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంతనీయులు ఇద్దరు కలిపి చేస్తూ ఒక సునామీ ఎందుకంటే ఇప్పుడు మన కొరటల్ శివ సెట్స్ అయితే మనం చూసాం అఖండ సినిమాలో భారీ మామూలుగా వెళ్ళే పీక్స్లోకి వెళ్ళిపోయినాయి అలాగే నిజంగా ఎన్టీఆర్ తట్టినికి అది ఎలా బొగ్గుతో కాబట్టి అదే ప్రశాంత కొరటాల కొరటాల్సేవా ఇద్దరు ఒకటి అయితే మనకైతే పీక్స్కి వెళ్ళిపోద్ది ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఎప్పుడు వచ్చా అన్నది కాదు మనకి హిట్ అయిందే లేదన్నది ఎందుకంటే అతను స్లోగా వస్తాడు ఎందుకంటే అప్డేట్స్ లేవు మనకి త్రిబుల్ ఆర్ వచ్చి మనకి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్కి మనకి చిన్న అప్డేట్ కూడా లేదు రామ్ చరణ్ అందులోనే చేసాడైనా రామ్ చరణ్కి వేరే మూవీ అప్డేట్స్ అయితే వస్తున్నాయి మనకి మనకి బయటికి కానీ ఎన్టీఆర్కి సంబంధించింది మాత్రం ఒక పోస్టర్ తప్ప ఏం రిలీజ్ అవ్వలేదు కానీ అది మాత్రం కంపల్సరీ జనవరి పదమూడో తారీఖున షూట్ స్టార్ట్ చేస్తున్నారు ఇది మనకు తెలిసిందే ఇదే టాపిక్ మీకు నచ్చినట్టయితే షేర్ చేసి లైక్ చేసి కింద కామెంట్ చేసి పక్కన గట్టి కొట్టండి ఒక గంట ఓకే థ్యాంక్ యూ